సో ఇది నిజాం కాలేజ్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ దాదాపు ఈ వందల మంది అమ్మాయిలంతా కూడా ఆందోళన చేస్తున్నారు వాళ్ళకి ఈ ఇదే కాలేజీలో ఉన్న అబ్బాయిలంతా మద్దతు పలుకుతూ ఉన్నారు వీళ్ళు అడుగుతున్నది హాస్టల్ కోసం సో ఇందులో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిరు ఎంత కట్టిరమ్మా సెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కట్టిర్రు దేనికోసం కట్టిరు మీరు దేనికోసం కట్టిరు సో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసింది కాలేజ్ ఈ ఇయర్ నుంచే అట దశాబ్దాలుగా ఎప్పుడూ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోలే తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు వసూలు చేసి మీకు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇస్తే మాకు మెయింటెనెన్స్ అవుతలేదని చెప్పిరు అంటే రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోతుంది వీళ్ళు కట్టిన పైసలు ఎక్కడ పోతున్నాయి ఎంత దుర్మార్గం ఒకసారి చూడండి ఇది తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ ఎందుకు మాట్లాడతారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు అండి వీళ్ళేమైనా పాస్పోర్ట్ బ్రోకర్లా మైనింగ్లో ఏమైనా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఫామ్ హౌజ్లు కట్టుకున్నారా వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ జీవోలు ఉల్లంఘించి ఫామ్ హౌజ్లు కట్టుకున్నారా విదేశాల్లో ఫ్లైట్లలో ఏమైనా జర్నీ చేస్తున్నారా హవారా రూపంలో ఏమైనా లిక్కర్ స్కామ్లల్లో ఉన్నారా వీళ్ళంతా లిక్కర్ స్కామ్లలో ఉన్నారా వీళ్ళంతా ఏం క్రిమినల్ కేసులు పెడతాడు నవీన్ మిట్టలు ఇంకెవరు మాట్లాడతారు మీరు ఎంత ఫీజులు వసూలు చేశారు మీ దగ్గర 25000 25000 అంటేట్లా గ్రూప్ బట్టి ఫీజు గ్రూప్ బట్టి ఫీజు ఓకే మీరేం చే నేను ఫస్ట్ ఇయర్ ఓకే మీరు అడగలేదా ఎందుకు ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా అని చెప్పండి సో మెయింటెనెన్స్ కోసం అని చెప్పి థౌసండ్ తీసుకున్నారు మా దగ్గర నుంచి హాఫ్ ఆఫ్ ది ఫీస్ హాఫ్ ఫీజ్ ఎక్కడ హైదరాబాద్ జైపూర్ కాండలి దగ్గర రాడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో దాంట్లోనూ ఇంకా బస్ ఛార్జెస్ అవన్నీ ఇంక్రీజ్ చేసేసిర్రు సో మేము ఎట్లా రావాలి వచ్చేదే ఇన్కమ్ తక్కువ అట్లాంటిది బస్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసేసిరు అన్ని ఆర్టీసీ సర్వీసెస్ ఇంక్రీజ్ చేసిర్రు ప్లస్ బస్సెస్ కరెక్ట్ టైంకి రావు ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే మా సిచ్యువేషన్ ఏంటిది సో అదే హాస్టల్స్ ఉంటే కనుక మేము హాస్టల్స్లో చదువుకోగలుగుతాం ప్లస్ అందరు స్టూడెంట్స్ ఉంటారు ప్లస్ వాళ్ళతో కంబైన్ స్టడీస్ చేసుకోగలుగుతాము సో ఇంకా మాకు ఫెసిలిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా సో అందుకని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్ నగర్ ఆల్రెడీ చదివి మాట్లాడారు కదా ఇంకా ఇంకా రెండు మాట్లాడతారా ఎనీ వన్ ఎనీ వన్ ఎవరు ఎవరైనా మాట్లాడతారా ఇంకా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చారు జగిత్యాల జగిత్యాల నుంచి వచ్చారు ఏం చేస్తారు మీ ఫాదర్ ఏం చేస్తారు మరి ఆడిటర్ 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 ఎక్స్ట్రా ఫ్లోర్ వేస్తారట ఎక్స్ట్రా ఫ్లోర్ వేసేట మీకు అందరిని అకామిడేట్ చేస్తామని హామీ ఇచ్చిర తెలుస్తా ఉన్నది సో ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏమని చెప్పండి తర్వాత వేసిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్పండి అప్పటిదాకా మాత్రం నిజాం కాలేజీ యూజీ విద్యార్థులకి హాస్టల్ని ఇప్పియమని చెప్పండి అప్పటిదాకా అయితే ఉద్యమాన్ని ఆపేది లేదు ఓకే మాది మా పిఎస్ వాళ్ళు వచ్చి మా నెంబర్స్ తీసుకొని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి ట్రాక్ చేస్తూ ఉన్నారు మేము మీ పైన కేసులు ఇస్తాం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం అవి వివిధ రకాలుగా మాతో మాట్లాడడం జరుగుతుంది సో మేము ఏం చేస్తున్నాం అంటే మా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం విద్యార్థుల పట్ల ఏంటంటే వాళ్ళకు కాదు ప్రాబ్లమ్స్ వచ్చింది విద్యార్థులు అనేవాళ్ళు ఈ గర్ల్స్ బయటకు వెళ్తుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది అన్న వీళ్ళు ఈ అబ్బాయి ఇలా బెదిరిస్తున్నారు అన్న రా అంటే అప్పటికప్పుడు ఆ నైట్ మేము వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే మా చిల్లెలాగా మేము వాళ్ళని స్వీకరించి వాళ్ళ దగ్గరికి పోతున్నాం కాబట్టి వాళ్ళు మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తున్నారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సేవ్ చేయడానికి మేము నిజాం కాలేజ్ విద్యార్థుల తరఫున అందరం మేము వాళ్ళకు వెన్నుముకగా ఉండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం సో ఇది ఇంకొక ఫ్లోర్ వేస్తామని ఏదో చర్చలు సఫలమైన అన్న వార్తలు వస్తా ఉన్నాయి మనం ఇక్కడ ఉండగానే ఇంకొక బిల్డింగే కట్టాలి కదా ఒక ఫ్లోర్ వేస్తే తేడా సరిపోతుంది ఆరు వందల మందికి ఇంకొక బిల్డింగే కట్టాలి కదా ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోద్ది మరి నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంది ఇది ఎట్లా ఇది ఇది ఒక దీర్ఘకాలికమైన సమస్య మరి ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ ఉస్మానియాలో స్ట్రెంత్ ఎక్కువైంది మరి అక్కడ వాళ్ళకి బిల్డింగ్ సరిపోవట్లే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు చెప్తున్నారు బాయ్స్ ఉన్న హాస్టల్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి మెయింటెనెన్సే సక్కగలేదు స్విచ్ బోర్డు లేవు ఫ్యాన్లు లేవు ఏది సక్కగలేదని మరి దాని సంగతి ఏంది ఇదంతా కూడా మంత్రంగా ఏదో తాత్కాలికంగా సమస్యని పక్కదారి పట్టించి వీళ్ళు ఇక్కడ నుంచి లేపే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు బాసర ట్రిపుల్ ఐటీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెల రోజుల్లో ల్యాప్టాప్లు అన్నాడు ఆడిటోరియం అన్నాడు నెల రెండు నెలలు అవుతుంది ఆయన పోయి వచ్చి ఏమైందాడా ఏమైంది అక్కడ ఏమి కాలే సో వీళ్ళది కూడా గంతే ఎందుకంటే ఇవాళ కనీసం ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అండ్ మిగతా కాలేజీలకి త్రీ హన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇమీడియట్గా నవీన్ మిట్టల్ గారు మీరు మీరు అన్న ఆ పదాన్ని ఆ కేసులు అన్న దాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి విద్యార్థులకి సో అంతవరదాకా దాకా ఈ ఫైట్ కంటిన్యూ కావాల్సిన అవసరం ఉన్నది వీళ్ళకి వీళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ ఇమీడియట్గా పరిష్కరించాలి ట్వీట్లు చేస్తే సరిపోదు